వెల్కమ్ టు తెలుగువన్ కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్ సనాతన ధర్మశాస్త్రాల్లో ఉందని వర్గాల బాలికలను దేవుడితో పెళ్లి జరిపించి వాళ్ళని వేస్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది వారిని అనేవారు ఆ దేవదాసీల వయసు నలభై దాటగానే వారిని వేలం వేసేవారు వారిని వేలంపాటలో గెలుచుకుని తీసుకుపోయిన వారు వారి ఇంటి పనులకు వ్యవసాయ పనులకు ఇతరెత్తర పనులకు వాడుకునేవారు ఇలాంటి నికృష్ట వ్యవస్థను సనాతన ధర్మం పేరుతో మనువాదులు ఈ దేశంలో వేల సంవత్సరాలు కొనసాగించారు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఎనిమిదిన మద్రాసు అసెంబ్లీలో సభ్యులు ఓపి రామస్వామి రెడ్డి ఆర్ ముత్తులక్ష్మి రెడ్డి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అంతే సభలో గందరగోళం జరిగింది సనాతనవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు ఆ రోజు సభ ముగిసిన తర్వాత సాయంత్రం పెరియార్ ఈవి రామస్వామి దగ్గరికి ముత్తులక్ష్మిరెడ్డి వెళ్ళి సలహా అడిగారు ఆయన ఆలోచించి కొన్ని సూచనలు చేశారు మరునాడు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ తొమ్మిదిన సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్ చర్చ మొదలుపెట్టారు దేవదాసీలంటే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రయుక్తంగా దేవాలయాల్లో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు వారు నేరుగా దైవ సేవకులన్నమాట వారు చేసే పవిత్ర కార్యాలను బట్టి వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు వారికి భోగభాగ్యాలు లభిస్తాయి అంటూ శాస్త్ర నియమాలన్నింటినీ ఓటంకిస్తూ సత్యమూర్తి సుదీర్ఘ ప్రసంగం చేశారు మిగతా వారు కొందరు ఆయన బాణీలోనే మాట్లాడారు అంతా అయ్యాక ముత్తులక్ష్మిరెడ్డి లేచి ఇలా అన్నారు అయ్యర్ గారు చెప్పిన శాస్త్ర విషయాలన్నింటితోనూ నేను ఏకీభవిస్తున్నాను కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము చేస్తూ వచ్చిన సేవలకు మాకు అందిన దైవకృప చాలు అందుకున్న భోగభాగ్యాలు కూడా మాకు సరిపోతాయి అటువంటి పనులు అంటే దేవదాసి వృత్తి చేయటం వల్ల దేవుడు ఆశిస్తులు లభిస్తాయని నమ్మేవారు సనాతన ధర్మాన్ని గౌరవించాలనుకునేవారు నిరభ్యంతరంగా వారి ఇంటి ఆడవారిని స్వచ్ఛందంగా దేవదాసీలుగా మార్చుకోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే మా నిమ్న వర్గాల మహిళలంతా ఈ వృత్తిని తిరస్కరిస్తున్నాం అని ముగించారు యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ర్యాంక్ థర్డ్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ సాధ్యం సనాతన ధర్మం గురించి మహోన్నోపన్యాసాలు ఇచ్చిన వారి నోళ్లు మూతపడ్డాయి దొంగకు తేలు కుట్టినట్టు కిక్కును మనకుండా కూర్చున్నారు అప్పుడు అసెంబ్లీ దేవదాసి నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది ఆ తరువాత వివిధ రూపాల్లో ఉన్న దేవదాసి వ్యవస్థ రద్దయింది దేవదాసి వ్యవస్థ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడేది అవన్నీ దేవదాసి నిర్మూలన చట్టంతో రద్దయ్యాయి అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మాతమ్మ జోగిని వ్యవస్థలు మలబార్ ప్రాంతంలో ఉన్న నంగా వ్యవస్థ కన్నడ ప్రాంతంలోని బసివి వ్యవస్థలు రద్దయ్యాయి దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం కోసం అధికారికంగా అసెంబ్లీలో పోరాడిన డాక్టర్ ముత్తులక్ష్మి స్వయంగా ఒక దేవదాసి కూతురు ఒక దేవదాసి బిడ్డ దేవదాసి వ్యవస్థను రద్దు చేయించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం పెరియారు ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రతికూల పరిస్థితులు ఎదిరించి పోరాడి అసెంబ్లీకి వెళ్ళారు ఆమె సుందర రెడ్డిని వివాహం చేసుకుని సాధారణ జీవితం గడుపుతూనే అసాధారణ ప్రతిభా పాటవాలతో వైద్య సామాజిక రాజకీయ రంగాల్లో రాణించారు ప్రపంచ ప్రఖ్యాత అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మించింది ఆమె అడియార్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ముత్తులక్ష్మి స్త్రీ ధర్మ పత్రికకు సంపాదకత్వం వహిస్తూ తమిళ భాషా సాహిత్యాలను కూడా గణనీయమైన సేవలందించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు జూలై ముప్పై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఇరవై రెండు మధ్యకాలంలో ఎనభై రెండేళ్లు జీవించిన ముత్తులక్ష్మి బ్రిటిష్ ఇండియాలో మద్రాసు రాష్ట్రంలోని పుదుకొట్టే జిల్లా తిరుక్కోణం గ్రామంలో జన్మించారు ఆడపిల్లలు చదువుకు తీవ్రమైన ఆంక్షలున్న కాలంలో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి పంతొమ్మిది వందల పన్నెండులో వైద్య శాస్త్ర పట్టా సాధించారు ఉన్నత విద్య కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్ళారు కానీ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ వారి ఒత్తిడి మేరకు తన బంగారు భవిష్యత్తు ద్వారాలు మూసేసుకుని వచ్చి మద్రాస్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్లో చేరారు ముత్తులక్ష్మిరెడ్డి దేశంలో ప్రప్రథమంగా పురుషుల కళాశాలలో ప్రవేశం సాధించిన తొలి మహిళ ఆమె తొలి మహిళా హౌస్ సర్జన్ అలాగే నాటి బ్రిటిష్ ఇండియాలో ఆమె తొలి మహిళా లెజిస్లేటర్ సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డుకు తొలి చైర్పర్సన్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు తొలి డిప్యూటీ ప్రెసిడెంట్ మద్రాస్ కార్పొరేషన్లో తొలి మహిళ కాగలిగారు వీటన్నిటితో పాటు పంతొమ్మిది వందల యాభై మూడులో అవ్వన్ హోమ్ అవ్వా ఇల్లంకు రూపకల్పన చేసి ఆడపిల్లల్ని మోసపూరితంగా ఇతర ప్రాంతాలకు తరలించే వేస్య వృత్తిలోకి దింపటాన్ని ఆపటంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎర్రకోట మీద ఆవిష్కరించిన తొలి భారత జాతీయ పతాకంపై దేశంలో ముఖ్యమైన వారి పేర్లు రాశారు అందులో ముత్తులక్ష్మి పేరు కూడా ఉంది బహుముఖమైన ప్రతిభతో అనేక రంగాల్లో కృషి చేస్తూ దేశ సేవ చేసిన ముత్యలక్ష్మి కృషిని నాటి భారత ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల ఆమెకు పద్మభూషణ్ ప్రకటించింది